ఉత్తరాఖండ్ పురోలాలోని ఏ విధంగానైతే ముస్లింలపై లవ్ జిహాద్ అనే అభియోగం మోపుతూ నానా హంగామా సృష్టించి వారి దుకాణాలపై ఇళ్లపై దాడులు చేస్తూ మరి పోస్టర్లు అంటించి జూన్ పదిహేను వరకు ముస్లిం దుకాణాలు ముస్లిం ఇల్లులు కెనుడు ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఏ విధంగా అయితే హెచ్చరిస్తూ మరి వారిని భయపెట్టడం జరిగిందో దాని వెనక ఉన్నటువంటి వాసం ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చేసింది పురోలాలోని పద్నాలుగు సంవత్సరాల ఒక మైనర్ హిందూ బాలికను అపహరించే ప్రయత్నం చేసే కుట్ర వెనక లవ్ జిహాద్ కోణం ఉందంటూ ఏదైతే నానా హంగామా సృష్టించేసి ఒక పెద్ద విద్వాంసానికి తెరతీసారో దాని వెనక అసలు వాస్తవమే లేదని అది ఒక పెద్ద రాజకీయ కుట్ర అనేసి స్వతహాగా ఆ మైనర్ బాలిక యొక్క మామగారు ముందుకు వచ్చేసి ఆ విషయాన్ని బట్టబయలు చేశారు ఆ అమ్మాయి యొక్క సొంత మామయ్య అంటున్నారు ఇది లవ్ జిహాద్ ఎంత మాత్రము కాదు కొంతమంది నాయకులు ప్రజలను మతపరంగా రెచ్చ కొట్టేసి ముస్లింలను ఊరు వదిలి వెళ్ళేలా చేశారు దయచేసి నేను మనవి చేస్తున్నాను ఇక్కడ ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు తిరిగి రావాలని నేను మనవి చేస్తున్నానని ఆ అమ్మాయి యొక్క సొంత మావయ్య ఈ విధంగా ప్రకటిస్తున్నాడు ఇక వివరాలను కసమను చూసినట్లయితే ఉత్తరాఖండ్ పురోలాలోని ఒక పద్నాలుగు సంవత్సరాల హిందూ మైనర్ బాలిక తన తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒక అనాథగా తన సొంత మామయ్య వద్ద ఆమె ఉంటుంది ఆ మామయ్యనే ఆ అమ్మాయి యొక్క పోషణ బాధ్యతలు స్వీకరించాడు ఈయన ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు ఆయనకు మే ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలకు ఒక తెలిసినటువంటి ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్లో అతను చెప్పిన విషయం ఏంటంటే ఉబేద్ ఖాన్ మరియు జితేందర్ సింగ్ సేన అనే ఇద్దరు మీ అమ్మాయిని అపహరించేసి టెంపోలో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పగానే ఆ మాస్టర్ గారు స్కూలు వదిలి పరుగు పరుగున ఆ సంఘటన స్థలానికి వచ్చారు అప్పుడు ఆ ఇద్దరిని చూశారు ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయి యొక్క మామగారిని చూసి వెంటనే ఆ అమ్మాయిని వదిలేసి వారు పారిపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని ఆయన ఏం చేశారంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఈ అమ్మాయిని అపహరించే ప్రయత్నం చేశారో వీరంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన పరిచయస్తులు తెలుసు కాబట్టి ఆ ఉబేద్ ఖాన్ మరియు జితేందర్ సింగ్ సేన యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు చూడండి ఇలా జరిగింది మీ పిల్లలు ఇలా చేశారు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వారు వినలేదు నిర్లక్ష్యంగా మాట్లాడారు పైగా ఆ మాస్టర్ గారికి వ్యతిరేకంగా వారు వాగ్వివాదానికి దిగారు ఇది మొత్తం చూసి ఏదో సర్ది చెప్పేటట్టు ప్రయత్నం చేసినా వీరు వినలేదు పైగా ఉబేద్ ఖాన్ ఏం చెప్పాడు అంటే నువ్వు నా ఇంటికి వస్తావా నీకెంత ధైర్యం నీ పని నేను చూసుకుంటానని ఈ విధంగా అతడు వాగ్వివాదానికి దిగాడు ఈ విషయం విన్న తర్వాత ఆయనకు బాధేసి కనీసం పోలీసులకు చెప్పి భయపెట్టాలి అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకుని ఆ మాస్టర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోగానే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉబేద్ ఖాన్ రెండో వ్యక్తి జితేందర్ సేన వీరిద్దరు కూడా మిత్రులు వీరిద్దరు కూడా స్నేహితులు అయితే వీరిద్దరూ అమ్మాయిని అపహరించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి ముస్లిం అనే విషయం తెలియగానే అక్కడికి కొంతమంది వ్యక్తులు అతివాద సంస్థలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరిపోయి నానా హంగామా సృష్టించే ప్రయత్నం చేసి వారేమన్నారు అంటే ఈ మాస్టర్ గారితో మీరు కంప్లైంట్ ఇవ్వండి వీరిపై ఎఫ్ఐఆర్ చేయండి అని ఆయన వెంట పడ్డారు ఆయన్ని బలవంతం చేశారు అప్పుడు ఆయన చెప్పారు ఎఫ్ఐఆర్ వద్దండి నేను కేవలం ఇక్కడ సర్ది చెప్పడం ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటే వారు వినలేదు బలవంతం చేశారు చివరికి కంప్లైంట్ వీరే ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శవాల మీద పేలాలు చెందినటువంటి వ్యక్తులు వీరు వీరు వచ్చేసి స్వతహాగా అక్కడ బలవంతం చేసి కంప్లైంట్ వీరి స్వహస్థాలతో రాశారు ఆ కంప్లైంట్ ఆయన ఎప్పుడైతే చదివారో ఎందుకంటే ఆయన స్కూల్ మాస్టర్ ఆయన చదువు కాబట్టి కంప్లైంట్ చదివారో ఇక్కడ నేను ఇక్కడ మీకు ఒక అతివాదులు రాసినటువంటి ఒక కంప్లైంట్ చూపిస్తున్నాను ఇక్కడ ఏదైతే మార్క్ చేయడం జరిగిందో గ్రీన్ కలర్ లో ఇది ఒకసారి మీరు చూడండి ఈ కంప్లైంట్ లో ఏముందంటే మాస్టర్ గారు చదివారు బలవంత మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డారనేసి ఒక పదం చూసి ఆయన షాక్ అయిపోయారు ఏంటి ఈ కోణం అక్కడ లేదు కదా ఒకే కాలానికి వారు పైగా పరిచయస్తులు ఏదో తప్పు పని ప్రయత్నం చేశారు పైగా అందులో ఒకడు హిందూ మరొకడు ముస్లిం మరి ఇక్కడ జిహాద్ అనే కుట్ర కోణము తర్వాత మత మార్పిడి అంటే ఈ విషయం ఎక్కడి నుండి వచ్చేసిందని ఆయన వారిని హెచ్చరిస్తూ మరి మాట్లాడినప్పుడు వారు ఏం చేశారంటే లేదు లేదు ఇది కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పగానే ఈ మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కంప్లైంట్ ని తన చేతులతో చింపేశారు చూపేసిన తర్వాత వీరు మళ్ళీ బలవంతం చేసి సరే అయితే మీరే కంప్లైంట్ ఇవ్వండి మీ చేతులతో రాయండి అంటే అప్పుడు ఆయన జరిగినటువంటి ఈ విధంగా వీరు అపహరించేటటువంటి అమ్మాయిని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు దీని వెనక ఉన్నటువంటి కుట్రకోనం ఏంటో కూడా మీరు విచారించండి అనేసి ఆయన తన చేతులతో ఒక కంప్లైంట్ రాసి అక్కడ ఇవ్వడం జరిగింది మే ఇరవై ఆరున ఈ సంఘటన జరిగింది మే ఇరవై ఏడున ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత వెంటనే ఈ లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు ఇలా చేస్తున్నారు స్థానిక ముస్లింలు ఈ షాపు యజమానులు ఇలా చేస్తున్నారు అనేసి అరాచకాలను సృష్టిస్తూ అక్కడ కొన్ని పోస్టర్లు అంటేశారు ఆ పోస్టర్లు ఏంటంటే లవ్ జిహాదీలను హెచ్చరించడం జరుగుతుంది జూన్ పదిహేను వరకు మేము సమయం ఇస్తున్నాం మీరు మీ దుకాణాలను ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేదంటే ఏం జరుగుతుందో కాలమే పరిష్కారం చెబుతుందనేసి హెచ్చరిస్తూ మరి ఇక్కడ ఈ పోస్టర్లు ఈ విధంగా అంటించడం జరిగింది దేవ హోమి రక్ష అనేటటువంటి ఈ అతివాద సంస్థ వారు ఈ విధంగా పోస్టర్లు అంటేశారు ఆ తర్వాత కాషాయ వస్త్రాలు వేసేసుకొని వీరు దుకాణాలపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఒక స్వామి రూపం ఉన్నటువంటి ఒక బాబా ఈయన ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాడు ఆ వీడియో అంటే ఉత్తరాఖండ్ కు బచావ్ జిహాదీకు కు భగావ్ అనేసి ఏ నారా లగో ఇస్ నారే కే లావా కోయి రాస్తా నహీ హై దే భూమి బచావ్ జిహాది భగావ్ ఈయన మత కల్లోలను సృష్టించే విధంగా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చివరికి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ కొన్ని మీరు ఫోటోలను చూడండి ఈ ఫోటోలో పబ్లిక్ ఏ విధంగా గ్యాదర్ అయిపోయి ఉన్నారో చూడండి ఇక్కడ ఒక పోలీసు ఏ విధంగా రెండు చేతులతో ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో విద్వాంసాన్ని ఆ పోలీసులు నేను సెల్యూట్ చేస్తున్నాను కొంతమంది కర్రలతో ఏ విధంగా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలు చూడండి ఆ కలర్ చూసి వారి యొక్క సంస్థల్ని మీరు గుర్తించేటటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా నానా హంగామా సృష్టించేశారు చివరికి పరిస్థితి ఏంటంటే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నటువంటి ముస్లింలు ఊరు వదిలేసి వారు వెళ్ళిపోవడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో ఆరు వందల నుండి ఏడు వందల షాపుల్లో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కేవలం ముప్పై నుండి నలభై మాత్రమే ఈ ముప్పై నుండి నలభై వరకు ఉన్నటువంటి షాపుల ముస్లిం యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని ఖాళీ చేయించడమే వీరి యొక్క లక్ష్యము ఈ సంఘటన మే ఇరవై ఆరున జరిగితే మే ఇరవై ఏడున అన్ని వార్తాపత్రికల్లో లవ్ జిహాద్ కుట్ర కోణంతో ఇలా జరిగింది ఒక అమ్మాయిని అపహరించే ప్రయత్నం వారి యొక్క కుట్రల్ని భగ్నం చేయడం జరిగిందని ఈ విధంగా రకరకాలుగా వారు ఆ యొక్క న్యూస్ పేపర్లో రాయడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి పేరు మాత్రమే రాశారు ఉబేద్ ఖాన్ మరియు మరో వ్యక్తి మీరు ఏ పేపర్ చూసినా ఉబేద్ ఖాన్ మరో వ్యక్తి అని చెప్పారే తప్ప రెండో వ్యక్తి అక్కడ జితేందర్ కుమార్ సేన అనేటటువంటి పేరు ఈ దుర్మార్గులు రాయలేకపోయారు చివరికి ద వైర్ లోని రిపోర్ట్ ప్రకారం హిందుస్థాన్ టైమ్స్ యొక్క రిపోర్ట్ ను వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరాల ఉబేద్ ఖాన్ అనేటటువంటి ఒక షాపు యజమాని అతని స్నేహితుడు మిత్రుడు అయినటువంటి జితేందర్ కుమార్ సేనా అతడు ఇరవై మూడు సంవత్సరాల మోటార్ సైకిల్ మెకానిక్ వీరిద్దరూ కలిసి అమ్మాయిని అపహరించేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్లో ఈ ఇద్దరి పేర్లు రాయడం జరిగింది ఇక్కడ చాలా బాధాకరమైన విచారకర విషయం ఏంటంటే ఒక వ్యక్తి హిందూ ఒక వ్యక్తి ముస్లిం అయితే ఇక్కడ హిందూ అనేటటువంటి ఆ యొక్క పేరు ఏదైతే ఉందో జితేందర్ కుమార్ సేన అనేటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసి కప్పేసేసి ఉబేద్ ఖాన్తో పాటు మరో వ్యక్తి అని చాలా దుర్మార్గంగా అన్ని వార్తాపత్రికల్లో ఇదే రాయడం జరిగింది ద వైరు వారు కేవలం హిందుస్థాన్ టైమ్స్లో ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకొని వారిద్దరి పేర్లు వారి యొక్క వయసు ఇద్దరు స్నేహితులు అనేటటువంటి విషయాన్ని వీరు చెప్పడం జరిగింది ఈ విధంగా ఇంత చాలా ఘోరమైనటువంటి విషయాలు ఈరోజు ముస్లింలను టార్గెట్ చేసుకొని చాలా పెద్ద కుట్రలో భాగంగా ఇవన్నీ పనులు చేస్తూ పైగా లవ్ జిహాద్ అనేటటువంటి ఒక టైటిల్ని ఎక్కడ పడితే అక్కడ వీరు వాడుకుంటున్నారు సోదరులారా ఇవన్నీ పరిణామాలు జరుగుతుండగా చూసి చాలా బాధతో ఆ మైనర్ బాలిక యొక్క సొంత మామగారు మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు ఈ విధంగా అంటున్నారు నేను ఎప్పుడైతే ఉబేద్ ఖాన్ ఇంటికి వెళ్ళానో వారు తమ తప్పును ఒప్పుకున్నట్లయితే ఇంత రద్ధాంతం జరిగేదే కాదు నేను పిఎస్కి వెళ్ళేవాన్నే కాదు వారు ఎప్పుడైతే తమ తప్పును ఒప్పుకోకుండా పైగా నిర్లక్ష్యంతో నువ్వు మా ఇంటికి వస్తావని అని అంత చూస్తానని ఈ విధంగా ఇలాంటి మాటలు అన్నప్పుడే నేను గత్యంతరం లేని పరిస్థితిలో పోలీస్ స్టేషన్కు వెళ్ళాను లేదంటే నేను వెళ్లే కాదు నాకు కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి కొంతమంది అయితే నాయకులు నాకు ఫోన్ చేసి మీరు గట్టిగా నిలబడండి మీకు మేము తోడుగా ఉంటామన్నారు మీ తోడు నీడ ఏది వద్దండి అని నేను వారికి కరాఖండిగా చెప్పేశాను నేను ఈ మే ఇరవై ఆరు తర్వాత నేను నా షాపుకు వెళ్ళలేకపోయాను నేను నా షాప్ ని కూడా తెరవలేక పోయాను ఒకవేళ తెరిచిన ఎంతో మంది వస్తున్నారు ఈ ప్రతి వ్యక్తి కూడా ప్రతి నాయకుడు దీనికి ఒక మతం రంగు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను షాప్ షటర్ ని క్లోజ్ చేసే పెట్టాను అలాంటి పరిస్థితులు ఇక నేను మనవి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ సంఘటన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి మళ్ళీ తిరిగి ఈ ఊరిలోకి రావాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు మేము కలిసే ఉంటాము ఆ నిందితుడైనటువంటి ఉబేద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఫర్నిచర్ షాప్ ఉంది నేను ఫర్నిచర్ కూడా అదే షాపులో కొంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే స్వతహగా ఆ హిందూ మైనర్ బాలిక యొక్క సొంత మేనమామ ఎందుకంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు ఆమె ఒక అనాథ ఆ అమ్మాయిని వారి మామగారు పెంచుకుంటున్నారు పూర్తిగా తల్లిదండ్రులు యొక్క హాజత ఆయనే స్వీకరించారు కాబట్టి చూసారా ఇప్పటి కూడా మన భారతదేశంలో ఇలాంటి అన్యాయాలను ఇలాంటి దౌర్జన్యాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు వచ్చేసి మత సామరస్యాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు ఉన్నారంటే నిజంగా ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం సోదరులరా ఇక్కడ ఈ సంఘటన కాస్త మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉబేద్ ఖాన్ మరియు జితేందర్ కుమార్ సేనటటువంటి ఇద్దరు కూడా దుర్మార్గపు మిత్రులు వీరిద్దరూ కలిసి మైనర్ బాలికను అపహరించేటట్టు ప్రయత్నం చేశారు అయితే దీనిని పూర్తిగా వీరిద్దరిని కఠినంగా శిక్షించండి ఇంకా ఎక్కువగా శిక్షించాలనుకున్నా మీరు శిక్షించండి కానీ లవ్ జిహాద్ అనే ఒక దిక్కుమాలిన టైటిల్ పెట్టేసి పూర్తి ముస్లిం సమాజానికి ఉత్తరాఖండ్ లోని అక్కడ ముస్లిం సమాజానికి ఆపాదించేసి అక్కడ ఎవరిపైనైతే దాడి చేయడం జరిగిందో ఎవరిపైనైతే అక్కడ వారు ఇల్లు వదిలేసి తమ దుకాణం వదిలేసి వెళ్ళిపోయారు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఇక్కడ వీరిద్దరిని కూడా మే ఇరవై ఆరున ఈ సంఘటన జరిగితే మే ఇరవై ఏడున చాలా చాకచక్యంగా పోలీసులు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది అంతటితో ఉభేద్ వెనకాలేదైనా కుట్రకోణం ఉంటే ఇంకా మీరు విచారించండి దానికి విచారణ చేయడానికి పోలీసులు ఉన్నారు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అలా కాకుండా చట్టాన్ని చేతులు తీసుకొని జరగనటువంటి సంఘటన జరిగినట్లుగా చిత్రీకరించేసి ఇంకా అక్కడ మీరు పోస్టర్లు అంటించేసి ముస్లింలపై దాడి చేసి ముస్లింల దుకాణాలపై దాడి చేసి ముస్లింలను అక్కడ నుండి ఆ యొక్క ప్రాంతం నుండి వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరించి అక్కడ మీరు భయపెట్టడం ద్వారా ఎంత అనర్థాలు జరిగిపోయాయో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా కాబట్టి సందర్భంగా నేను నా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులతో ఒక విషయాన్ని కోరుకున్నాను ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కంటే ముందు ఇలాంటి ఇంకా ఎన్ని వింతలు జరగనున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఎలక్షన్స్ కంటే ముందు ఇలాంటి చాలా వింతలు జరగనున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సహనంగా ఉంటూ ప్రతి విషయాన్ని ఒకసారి ఏదైనా విషయం మనం ముందుకు వచ్చేస్తే దాని వెనక ఉన్నటువంటి అబద్ధం ఎంత దాని వెనక ఉన్నటువంటి నిజం ఎంత ఆలోచించి మన అంతరాత్మతో మనం పరిశీలించాల్సిన అవసరం వెంటనే దాన్ని పోస్టులు షేర్ చేసుకుంటూ ఇంకా విద్వేషాలని రగిలించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే మన దేశము అట్టుడికి పోతుంది ఈ దేశంలో ఇక శాంతి సామరస్యాలు అనేవి ఉండవు ఎటు చూసినా ఈ మత కల్లోలాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మాట్లాడడాలు ఇది తప్ప ఇక మన భారతదేశంలో అభివృద్ధి అనేది ఉండదు ఏవైతే పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నామో ఇవి మన దేశ ఐక్యతకు దేశం యొక్క అభివృద్ధికి ఎంత మాత్రం కూడా ఇవి మంచివి కావు పైగా మన దేశానికి ఇవి గొడ్డలి పెట్టు లాంటివి కాబట్టి కొంతమంది మతోన్మాదులు వారు ప్రతి మతంలో ఉంటారు ఒక మతాన్ని నేను సమర్థించట్లేదు లేదా చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చేటప్పుడు ప్రయత్నం చేయట్లేదు కానీ ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పుని ఖండించడానికి సత్యం వైపు ఉండడానికి దేశ అభివృద్ధి కోసం దేశ ఐక్యత కోసం హిందూ ముస్లిం క్రైస్తవుల సమైక్యత కోసం ఎప్పుడు కూడా మేము ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి విద్వేషాన్ని విడనాలండి ఐక్యతతో వర్ధిల్లండి అని నేను నా భారత జాతి సోదరులతో నేను మనవి చేసుకున్నాను ఈ అంశంపై మీ కామెంట్స్ ని తప్పకుండా మీరు మాకు తెలియచేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి